మర్డర్ చేసి కూడా అంత తెలియక రావొచ్చా సార్? అంతే ఏముంది సార్, పోలీసుల ద్వారా మేనేజ్ చేసుకున్నాం. పోలీస్ టీమ్ కి గాని మీకు గాని ఏ విధంగా ఉంటుంది సార్? కోణంలో పిలవడం జరుగుతుంది. మీకు ఇచ్చే కేసులు ఎలాంటివి? ఎనీ బాడీలీ ఆఫెన్సెస్, శారీరకమైన గాయాలు తగిలినా లేకపోతే రేప్ గాని కిడ్నాపింగ్ గాని ఇటువంటి వాటిలో సార్ అంటే ఇంతవరకు ఎవరు కూడా హంతకూడల క్లూస్ వదిలేకుండా వెళ్ళింది లేదంటారా సార్? అందుకే అన్సాల్వ్డ్గా మిగిలిపోతాయి. ఎక్కువ కేసులు అన్సాల్వ్డ్గానే ఉంటాయి. నమస్కారం సార్. నమస్తే అండి. క్రైమ్ జరిగిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఒకవేళ క్రైమ్ జరిగి చాలా రోజులు అయింది అనుకుంటా సార్, మీరు యూస్ చేసే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది? అది ఫారెన్సిక్ మెడిసిన్ కి సంబంధం ఉండదు, ఫారెన్సిక్ సైన్స్ గ్రూప్ ఉంటుంది. సైన్స్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ నేర పరిశోధనలు ఉపయోగిస్తే దానికి ముందు ఫారెన్సిక్ అనే వర్డ్ వస్తుంది. సో ఫారెన్సిక్ సైన్స్ ఈజ్ డిఫరెంట్, ఫారెన్సిక్ మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వీడియో తీస్తున్నారు, అదే వీడియో ఒక క్రైమ్ సీన్ తీయడానికి వస్తే ఫారెన్సిక్ వీడియోగ్రఫీ అంటారు. ఓకే, ఇంతే భేదం. ఇక్కడ క్లూస్ ఏమన్నా ఉంటే కానీ కనుక్కోలేరు, లేకపోతే దాంట్లో ఒక క్రైమ్ సీన్ అయిపోయినా అంత ఆల్టర్ అయిపోయిన తర్వాత పోతే ఏం చూస్తాం? ఏమీ ఉండవు. ఒక్కోసారి అక్కడ తప్పుడు క్లూస్ పెట్టి సేకరించి వాటి ఆధారంగా అమాయకులు నిరికించే ప్రమాదం కూడా ఉంటుంది. ఏ విధంగా సార్? ఎలా చేస్తారు? ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగిందండి ఒక ఇంట్లో. ఒక 10 రోజులకు మునుపు గతను వచ్చి ఇక్కడ ఎక్కడో తాకింటాడు. ఆయన ఫుట్ ప్రింట్స్ దొరుకుతాయి, వేలి ముద్రలు దొరుకుతాయి. దొంగతనానికి వచ్చిన వాడేమో గ్లౌస్ వేసుకున్నాడు, పాదాలకు సాక్స్ వేసుకున్నాడు. వాడు వేలు ముద్రలు కానీ పాదముద్రలు కానీ అక్కడ లేవు. అంతకు మునుపు వచ్చిన వాడు ఎవరన్నా వాళ్ళ పాదముద్రలు ఉంటాయి, వేలు ముద్రలు ఉంటాయి. వాళ్ళు అనుమానితుల్లో అతను ఒకడు ఉంటాడు. అతను ఆ క్రైమ్లో లేదు కానీ అనుమానించే వ్యక్తుల్లో అతను ఒకడు ఉంటాడు. అనుకోకుండా అతని దొరికినాయి కాబట్టి అతనే అనుకుంటారు. సో ఇలా కేవలం క్లూస్ మీద ఆధారపడి నేర పరిశోధన చేయటం అనే అంత బుద్ధి తక్కువతనం ఇంకోటి లేదు. ముందు కావాల్సింది క్రైమ్ సీన్లో చూసిన వాళ్ళది. అయితే మన ఇండియాలో ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి మాటలు రాని స్టేజ్ నుంచి మనకు నేర్పేది ఏంటంటే, అసత్యం ఎంత బాగా చెప్పచ్చునో అది ట్రైనింగ్ ఇస్తుంది సమాజం. నిజాన్ని ఎప్పుడు చెప్పద్దు అవసరం ఉంటే తప్ప, ఇది నేర్పుతుంది. దానివల్లనే ఒక బ్రిటిష్ జడ్జి ఈ దేశంలో ఈ విట్నెసెస్ అంటే సాక్షులు చెప్పే సాక్ష్యాలను బట్టి ప్రదర్శించినప్పుడు ఆయన అన్నాడు, ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ లయర్స్ అండ్ అవన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈజ్ మోర్ వర్త్ దెన్ ఏ టన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ క్లూస్ టీమ్ ఇంకోటి ఇవన్నీ వాటి సేకరించేది, అది ఎన్నో కారణాలు ఉంటాయి అది తప్పుడు పోవడానికి. ఎందుకంటే అదే వ్యక్తిది అయితే పర్వాలేదు, లేదు ఇంకొక ఇన్నోసెంట్ పర్సన్స్ వస్తే వాడిని అనుకోకుండా దాంట్లో వాడి మీద కూడా వాళ్ళకు ఒక అనుమానం ఉంది, అతనే చేసేసాడు అనుకుంటారు, కానీ అతను కాదు. ఇట్లా నిర్దోషులను విరికించే ప్రమాదం ఎక్కువ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లో ఉంటుంది. వేరే కంటితో చూసిన వాడు చూసింది వచ్చి చెప్తాడు కాబట్టి అక్కడ నిర్దోషులు ఇరుక్కోరు, నేరం తప్పించినట్టు తగ్గడు. కానీ మన దేశంలో మీరు కానీ కోర్టుకు ఒక వారం రోజులు కానీ పోతే కంటిన్యూస్గా అక్కడికి మీకు వచ్చే సాక్షుల్లో 180% మంది అవసరాన్ని బట్టి అది దేవుడి మీద ప్రమాణం చేసి అంతా సత్యమే చెప్తారు, అంతా నిజమే చెప్తున్నాను అనే మాట. ఆ మాట అనడానికి, ఎందుకంటే మనకు దేవుడు అనే భయం అనేది నాటకం మాత్రమే. సార్ పోలీస్ టీమ్ కి కానీ మీకు కానీ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే లింక్ ఏ విధంగా ఉంటుంది? మిమ్మల్ని ఏ కోణంలో పిలవడం జరుగుతుంది? మీకు ఇచ్చే కేసులు ఎలాంటివి? ఎనీ బాడీలీ అఫెన్సెస్, శారీరకమైన గాయాలు తగిలినా లేకపోతే రేప్ కానీ కిడ్నాపింగ్ కానీ ఇటువంటి వాటిల్లో పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి మా సహకారం వాళ్ళకి కావాలా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, కొద్దిమంది ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కాకుండా దీన్ని పర్సనల్ రిలేషన్షిప్కి ఉపయోగిస్తూ ఉంటారు. ఏ విధంగా సార్? పైసలు సంపాదించుకోవడానికి. ఒక అతను గోకుల్ సింగ్ అని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉండేవాడు 87లో మధ్యలో. ఒకసారి కోర్టుకు పోయినప్పుడు నేను ఆయన మా టర్న్ కోసం వెయిట్ చేస్తూ కోర్టు హాల్లో కూర్చోన్నాం. అప్పుడు ఆయన అన్నాడు, మీలాంటి వాళ్ళు కాదు సార్, రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఫారెన్సిక్ మెడిసిన్లో మాకు బాగా పంట పండుతుంది అన్నాను. ఏంటయ్యా అని అడిగినాను. ఇదేది 87లో అక్కడ ఒక అతనికి ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీని ఇస్తారు, కొద్దిమందికి హిస్టీరియాతో బాధపడుతూ ఇది ఉండే వాళ్ళకి తగ్గించడానికి, ఈ కొద్దిమంది మనసుకి న్యూరోసిస్ డిసీజెస్కు వాటికి ఇస్తూ ఉంటే ఒక అతడు చనిపోయాడు కాంప్లికేషన్స్తో, అది ఇచ్చేటప్పుడు
ఈయన గారు ఏం చేశాడు ఇంకోడు రవికుమార్ అని మా దగ్గర పీజీ ఉండేవాడు ఈసిటి వల్ల చనిపోతారా సార్ ఎప్పుడు లక్షకు ఒకరు చనిపోవచ్చు కర్మ కొద్ది వీడు చనిపోయాడు కార్డియక్ అరెస్ట్ వచ్చేస్తుంది సడన్ గా ఎందుకంటే ఈసిటి అంటే నీట్లో కొట్టుకోవటమే రెస్పిరేటరీ అరెస్ట్ వస్తుంది ఇంకా ఒక కాంప్లికేషన్స్ అనేదానికి గౌరీదేవిని సైకాట్రిస్ట్ ఉంది ఆమె దగ్గర బుక్ తీసుకొని ఈసిటి మీద చదివితే ఒక్కోసారి సరిగా రెస్టేన్ చేయకుండా ఇస్తే ఇట్లా వాళ్ళు అదురుతూ ఉన్నప్పుడు ఈ మెడు వెనుక విరిగే ప్రమాదం ఉంది అని రాశాడు ఈయన్ని పంపించి ఈ పీజీ స్టూడెంట్ను అక్కడ పంపి 23,000 అడిగిపించినాడు వాడు వచ్చి చెప్పినాడు 23,000 ఎక్కడి నుంచి వచ్చిందంటే మా గురువుకి 20 సార్ నాది 3 కదా అన్నాడు వాడు వాడు తాగిపోతే చనిపోయినాడు ఇలా ఉంటుంది ఈయన ఆ చిరంజీవి ఏదో పేరు ఉండేది గుర్తుకు రావటం లేదు ఆ సైకాట్రిస్ట్ ఈ గోకుల్ సింగ్ ఇన్స్పెక్టర్ పోలీసుగా పంజగుట్టలో ఉంటే ఈయన క్లినిక్ పిలిపించి 25,000 చేతులు పెట్టి 87,000 25,000 అంటే ఇప్పుడు ఎంతో లెక్క పెట్టుకోండి అప్పుడు డాక్టర్ల జీతం ఫస్ట్ మంత్ ఓన్లీ 1,000 రూపాయల నుంచి 1,200 ఇప్పుడు 60,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది ఎంబీబీఎస్ వాడికి అంటే 25,000 జీతం అంటే ఒక డాక్టర్ జీతంలో 2 ఏళ్ళకి పైంది ఇస్తే ఆయన స్టన్ అయ్యాడు ఎందుకు సార్ అన్నాడు ఏమన్నా తెలియదు చూసుకో అన్నాడు ఆయన ఇట్లా ఉత్త పుణ్యానికి నాకు పైసలు వచ్చినాయి సార్ 25,000 మీ ఫ్రెండ్ బెదిరించడంతో మీరు ఉండరు ఎందుకు ఇట్లా ఇట్లా సంబంధాలు ఏర్పడతాయి వీళ్ళిద్దరి మధ్యలో సో కానీ మాకు వాళ్ళకు ఉండాల్సిన రిలేషన్షిప్ ప్రొఫెషనలిజం తర్వాత మా అవసరం వాళ్ళకు చాలా తక్కువే ఉంటుంది ఇప్పుడు మర్డర్ కేసు ఉంది చంపినోడు తెలుసు ఏ వెపన్తో చంపినాడు తెలుసు చంపుతూ ఉన్నప్పుడు చూసినాడు ఉన్నాడు వాళ్ళు ఉన్నప్పుడు ఆ శవానికి శవ పరీక్ష అవసరం లేదు చట్ట ప్రకారంగా కూడా శవ పరీక్ష చేయనంత మాత్రాన అక్యూజ్డ్ ఎస్కేప్ కలడు చంపింది ఎవరో తెలుసు చంపిన వ్యక్తి ఎవరో తెలుసు ఎక్కడ చంపాడో తెలుసు ఏ ఆయుధంతో చంపాడో తెలుసు దాన్ని వెనకుండ కారణాలు తెలుసు చూసిన వ్యక్తి తెలిసాడు ఇంకా శవ పరీక్షలు నేను చెప్పేది ఏముందండి ఏం లేదు సో పోలీసులకు ఓన్లీ కొన్ని కేసుల్లో ఎక్కడో శవం పడింది ఏ ఆయుధంతో చనిపోయినాడో తెలీదు వాళ్ళు ఇంకోటి ఇంకోటి అనుకుంటున్నప్పుడు అప్పుడు మా సహాయం అవసరమవుతుంది కొన్నిట్లో ఇది ఈవెన్ 174వ సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఈ పంచనామా చేయటము శవ పరీక్ష వీటి గురించి ఉంటుంది లాస్ట్ సెంటెన్స్లో ఆఖరి భాగం ఏంటంటే ఆ సెంటెన్స్లోనే వర్డ్ యాజ్ ఇట్ ఇస్ కాదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫీల్స్ ఇట్ నెసెసరీ హీ హ్యాస్ టు సెండ్ ద బాడీ ఫర్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టు ద నియరెస్ట్ సివిల్ సర్జన్ ఆర్ ఎనీ అదర్ డాక్టర్ అపాయింటెడ్ బై ద ఆర్ఎంపీ అంటారు అక్కడ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దిస్ పర్పస్ ప్రొవైడెడ్ ది డిస్టెన్స్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఈ సచ్ దట్ ది బాడీ మే డీకంపోజ్ అండ్ ఇట్ బికమ్స్ ఫిటైల్ టు డూ ద పోస్ట్ మార్టం అప్పుడు ఎందుకంటే ఈ పోస్ట్ శవ పరీక్షలు చేసేది ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లోనే ఉండదు ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో అంటున్నా కాదు అంతకు మునుపు 72లోనూ 62లో చేశారు దాన్ని 1862 తర్వాత 1898లో చేశారు 1898 యాక్ట్ని 1973 ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టుగా వచ్చినాయి కొన్ని సెక్షన్స్ ఒకటికొకటి మెర్జ్ అయ్యి ఇంకా కొత్తగా డాక్టర్లు పరిచయం చేసే సెక్షన్స్ 53, 54 ఇట్లా పెట్టినారు అంతే మార్పులు ఏమీ లేదు అప్పటి సెక్షన్స్ ఇప్పటిది ఒకే మూసలో ఉంటుంది సార్ ఎవరైనా అంటే ఎవరైనా హంతకుడు అంటే దొరకకుండా ఏమైనా క్లూస్ తోని ఎవరికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి దొరకకుండా అసలు పోలీసులకి క్లూ లేకుండా అలా హత్య చేసిన ఎప్పుడైనా మీ కేసులు వచ్చాయా సార్ అవి చాలా మాత్రం దొరుకుతూ ఉంటాయి కదండి ఎందుకంటే ఒక ఇది నేచర్ జరుపుతుందో ఏమో తెలీదు వాడికి తెలియకుండానే కొన్ని క్లూస్ అక్కడ వదిలిపెట్టిపోతాడు మేము అందుకే పోలీసులకు క్లాసులు తీసుకున్నప్పుడు స్టేట్ పోలీస్ అకాడమీలోన నేషనల్ పోలీస్ అకాడమీలోనా సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్లో కానీ మేము చెప్పేది ఇదే ఇన్వెస్టిగేటింగ్ డ్యూటీ అక్కడ క్రైమ్స్ని ఎటు ఇటు దిక్కులు చూసి రావటం కాదు ప్రతి ఇంచిని పరిశీలించాలి అంటే ఆ క్రైమ్ ఇప్పుడు ఇట్లా ఉన్నది అనుకోండి ఒక్కొక్క బండనే చూసుకుంటా పోవాల ఈ బండ చూసిన తర్వాత నెక్స్ట్ బండలోకి పోవాలా అది చూడాలా అంతేగాని ఇట్లా చూసి చూస్తామంటే నీకేం కనపడదు ఇది ఉంటుంది తర్వాత పోయేటప్పుడు కెమెరా వీడియో
ఈ రెండింటిని పట్టుకొని పోవాలా. ఓకే, దీనివల్ల ఉద్దేశం ఏంటంటే అప్పుడు నువ్వు చూడండి, తర్వాత చూడడానికి ఉంటుంది. ఎప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు కెమెరా కానీ ఇది కానీ. వీడియో అయితే మనకి ఎప్పుడు పెట్టినా మన కంప్యూటర్లో చూసుకోవచ్చు, లేకపోతే టెలివిజన్ దానికి కనెక్ట్ చేసి చూసుకోవచ్చు క్లియర్గా. సార్ అంటే ఇంతవరకు ఎవరు కూడా అంత కూడా అలా క్లూస్ వదిలేకుండా వెళ్ళింది లేదంటారా సార్? కొద్దిమంది వెళ్తారు, అందుకే అన్సాల్వ్డ్గా మిగిలిపోతాయి. ఎక్కువ కేసులు అన్సాల్వ్డ్గానే ఉంటాయి, కానీ కొన్నిట్లోనే ఏమిటంటే వాళ్ళకి తెలియకుండానే ఒక గుర్తు ఏదో ఒకటి వదిలిపోతాడు. వాడికి దాని మీద నమ్మకం ఉండదు, దాని మీద వాడికి దృష్టి ఉండదు, అది ఉన్నా కూడా ఎందుకు లేనేసి అటువంటివి పట్టుకుంటారు. ఇంకా కొద్దిమంది ఏంటంటే కొద్ది గూండాలుగా ఉండేవాళ్ళు, రౌడీలుగా ఉండేవాడంటే వాడు వాడిని చంపితే ఆ కత్తి ఎక్కడనే వదిలేసిపోతాడు. వాడికి ఎందుకు ఛాలెంజ్? వాడు పట్టుకుంటే ఏం చేస్తాడు అనేసి. అవును సార్, అవును. అది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉంది కదండి, అక్కడ 80s అన్ని రాళ్ళు గుట్టలు ఉండేటివి. ఆ రెండు రాళ్ల మధ్యలో ఇంకోడు పృథ్వీరాజు రెడ్డి అనే అతన్ని, ఎర్రా సత్యం అనేవాడు, అతను అతని ఫ్రెండ్ మోటార్ బైక్లు వీడిని మధ్యలో కూర్చోబెట్టుకొని ఫ్రెండ్స్ అయిపోతామని పోయి అక్కడ చంపినాడు. నేను స్పాట్ అటాప్సీ విన్నాను. ఈ ఎర్రా సత్యము పృథ్వీరాజు రెడ్డి వచ్చేసి ఒకప్పుడు జడ్చర్ల తర్వాత మహబూబ్ నగర్ ఏరియాలో కొద్ది వేగబాండ్స్, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత వీళ్ళకి కొద్దిగా పడేది కాదు. ఎర్రా సత్యము తెలుగుదేశం పార్టీలో చేరినాడు. ఆటోమేటిక్గా మన ఇద్దరికి పడకపోతే నువ్వు పార్టీలో చేరితే నేను ఇంకో పార్టీలో చేరిపోతాను, ఇష్టమున్నా లేకపోయినా. ఈ సత్యము ఇంకొక పార్టీలో కాంగ్రెస్లో చేరినాడు. తెలుగుదేశం పవర్లోకి వచ్చింది. ఇంకా ఎర్ర సత్యానికి భయపడి ఈ పృథ్వీరాజరెడ్డి హైదరాబాద్కి వచ్చి చింతలబస్తి ఏరియాలో ఉన్నాడు. ఓకే, ఒకరోజు ఈ సత్యం వచ్చారే, మనం ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా, ఎందుకు మనకు రాజకీయాల గొడవలు, రా మాట్లాడుకుందామని తీసుకెళ్ళి ఆ జూబ్లీ హిల్స్లో, ఇప్పటిలాగా అదేమి భూతల స్వర్గం కాదు, అన్ని రాళ్ళే, ఏమీ ఉండేది కాదు ఎటు చూసినా, రెండు పెద్ద రాళ్ల మధ్యలో చంపినాడు. అప్పుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ అంటే ఇది లక్కడి కపుల్, వాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. ఎందుకంటే అంత ఎముకలైపోతా ఉంది, బాడీ ఇంకా తీసుకురావడానికి లేదు, స్పాట్ పోస్ట్ మార్టం కోసం. అప్పుడు వాళ్ళని అడిగినాడు, ఇక్కడ శవం ఉండాలని మీకెట్లా తెలిసిందయ్యా అనేసి. ఎందుకంటే అక్కడ ఎవరు మనుషులు పోరు. అవును సార్, అవును. ఎలా తెలిసిందంటే చంపినోడే చెప్పినారు సార్ అన్నారు. ఓకే, ఏంటంటే వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సత్యంతో పాటు మా అబ్బాయి పోయినాడు, మళ్ళా తిరిగి రాలేదని. ఇంకా ఆయన పట్టుకొని వస్తే, అవునండి నేను చంపినాను, అదిగో రాళ్ళ మధ్యలో వేసిన చూసుకోపండి అన్నాడు నిర్లక్ష్యంగానే. ఏంది మరి అంత నిర్లక్ష్యంగా అంటే, రాజకీయ అండ ఉంది గుండాలము, ఏంది భయం? ఈ పోలీసు వాడు ఏం బిగుతాడు? వీడు కూడా నాకు నమస్కారం కొట్టాల్సిందే కదా. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయిన తర్వాత పోలీసులు బలహీనపడ్డారు. ఇక్కడ అంతే వచ్చేసి తర్వాత నేను కోర్టుకు వెళ్ళాను, ఎవిడెన్స్ ఇచ్చాను. ఎవిడెన్స్ ఇచ్చి వచ్చిన ఒక 2-3 నెలల తర్వాత ఒక అతను ఉస్మాని మెడికల్ కాలేజీలో పనిచేసేవాడిని అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఆ కార్నర్ దగ్గర ఇటు తిరుగుతా అంటే నమస్కారం డాక్టర్ గారు అన్నాడు. నేను కోర్టులో ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు చూడడం ఎంతసేపు గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఆయన అడిగితే ఎవరు నువ్వు అంటే, నేను ఎర్ర సత్యం సార్, నా కేసులోనే మీరు కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చారు కదా అన్నారు. మరి నువ్వే ఒప్పుకున్నావు, నువ్వే చూపించావు కదా, మరి బయట ఎట్లా ఉండవు అన్నాను. ఏముంది సార్ పోలీసుల ద్వారా మేనేజ్ చేసుకున్నాం. ఏం మేనేజ్ చేస్తున్నావు అన్నాడు. విట్నెస్ సాక్షులందరికీ అదే ఇంత పైసా ఇస్తాడా అని తీసుకొని మీరు ఎలా చెప్పమంటే అట్లా చెప్పండి. అందరికి పోలీసుల దగ్గరనే చెప్పించాడు, ఆయన చెప్పిందే. తర్వాత ఎవరన్నా లేదు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తామంటే అలానే చెప్పండి, మీకు కోర్టుకొచ్చి సాక్ష్యం ఇచ్చేంత వరకు మీకు ప్రొటెక్షన్ మేము ఉంటాం, ఆ తర్వాత మాత్రం మేము ఉండము అన్నాడట. దాంతో అందరూ వాళ్ళు ఎలా చెప్పమంటే అలా చెప్పినారు. సో ఎవిడెన్స్ లేదు కాబట్టి వదిలిపెట్టారు. మళ్ళీ నాకు డౌట్ వచ్చి, ఇంత అంటే రౌడీ గోండ అధికార పార్టీలో ఉన్నాడు, మరి నన్నెందుకు బెదిరించలేదా అన్నాడు. నీ దగ్గర కూడా వస్తామంటే పోలీస్ ఆయన చెప్పినాడు, సార్ మీరు చాలా మంచోళ్ళనే, మేము పొరపాటును కూడా మంచోళ్ళు జోలికి రాము సార్, మంచోళ్ళు అని తెలిస్తే అన్నాడు. అప్పుడు నేను నమస్కారం పెట్టాను. లేకపోతే నేను కూడా నువ్వు చెప్పమన్నట్టే చెప్పింది బాబు, నేను మంచోడైతే నాకు భార్యా బిడ్డలు ఉంటారు, అందరినీ పోషించుకోవాలి కదా, అంతేగాని మంచోడని ఏటికి ఎదురు తిరగలేము అని. సో ఇవన్నీ ఉంటాయి. మీ దగ్గరికి వచ్చి బెదిరిస్తే మీరు కూడా ఒప్పేవాళ్ళు అంటే నేనేమన్నా ప్రత్యేకమా? నేను మామూలు మనిషినే కదండి, కానీ నాకు లేని గొప్పతనాన్ని కొద్దిమంది పెడితే ఎవరు నా జోలికి రాలేదు అంతే. ఒక మీ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా రాలేదు, ఆయనే చెప్పినాడు వేరే వాళ్ళతో, నారాయణ రెడ్డి కాకుండా ఇంకెవరిని మేము మేనేజ్ చేసుకునే వాళ్ళం అనేసి. ఓకే,
అంటే ఒక సాధారణంగా ప్రతి మనిషిలోనే ఏంటంటే అవతల వ్యక్తికి కొద్ది మంచి పేరు ఉంటే సార్ వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని కాని చేయటం కానీ చేసేటప్పుడు వాళ్ళ మనసే వాళ్ళకి ఎదురు తిరుగుతుంది. అవును సార్. సో ఇక్కడ వాళ్ళను కంట్రోల్ చేసేది వాళ్ళ సొంత మనసు, మనం కాదు, ఇంకెవరో కాదు. చాలా మందికి పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే వారి మీద ఒక దుష్టశక్తి అనేది మీదికొచ్చి అలా చేపించిందా, లేకపోతే వాళ్ళు మెంటల్గా సరిగా లేరా, మీరేమంటారు? మూఢనమ్మకాలు